యెషయా గ్రంథము 14వ అధ్యాయము. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకనూ ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలిసికొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఇందురు, జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరచుకొందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయ దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను, దుష్టుల దుడ్డు కర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగొట్టియున్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోపరిచిరి. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది, జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటి నుండి నరకువాడెవడనూ మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షములు లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడ వైతివా, నీవును మాబోటివాడ వైతివా అందురు. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించినవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరుల యందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పరవేయబడిన కొమ్మవలేనున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడిన వాడవైతివి, త్రొక్కబడిన పీనుగు వలెనైతివి, బిలము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్నవాని వలెనున్నావు. నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసియుండవు. దుష్టుల సంతానము ఎన్నడనూ జ్ఞాపకమునకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకుని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను వారి మీదికి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టివేసుదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయదును, నాశనమును చీపురు కట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశములో అశ్శూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము
వారి భుజము మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకు అధిపతి అగు యెహోవా దాని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచిన వాడు ఆయనే. దాని త్రిప్పగలవాడెవడు? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. ఫిలిస్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతిబీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా, ప్రలాపింపు మీ పట్టణమా, అంగలార్పు మీ ఫిలిస్తియా, నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది, వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకటనూ లేడు. జనముల దూతకీయవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సియోనును స్థాపించి ఉన్నాడు, ఆయన జనులలో శ్రమనొందిన వారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలను.